శ్రీమతి సోనియా గాంధీ గారు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది కృతజ్ఞత చెప్పుకునే పరి పరిస్థితులు వచ్చినాయి కృతజ్ఞత చెప్పుకోకపోతే చరిత్రలో ఏ రోజు కూడా ఈ తెలంగాణ సమాజాన్ని భవిష్యత్ తరాలు దోషిగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్ తరాల ముందు తెలంగాణ ప్రజలను దోషులుగా నిలబెట్టకుండా సోనియమ్మ రాజ్యం తెచ్చి ఏ రాజ్యంలో అయితే స్వేచ్ఛ ఉండాలనో సామాజిక న్యాయం ఉండాలనో స్వయం పాలన ఉండాలనో వాటి కోసం చివరి ఊపిరి వరకు ఆఖరి బొట్టు వరకు పోరాటం చేసి నిలబెడతా వాళ్ళు కేసులు కట్టవచ్చు నన్ను భయపెట్టాలనుకోవచ్చు డిటెన్షన్ సెల్లలో పెట్టవచ్చు ఏవి కూడా నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేవు మూర్తిగారు మీరు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ వరకు ఎన్నికలు ఆగవు రెండు వేల ఇరవై రెండు ఫిఫ్టీన్త్ ఆగస్టు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యం వచ్చిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ కంప్లీట్ అవుతానే కేసీఆర్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు రెండు వేల ఇరవై మూడు జనవరి లోపల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రోజు నుంచి పద్దెనిమిది నెలలు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత భావంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా అప్పటి వరకు కార్యకర్తలని తోడుగా పెట్టుకుంటా భవిష్యత్ కార్యాచరణే తీసుకోబోయే నిర్ణయాలన్నీ కూడా కార్యకర్తల సెంట్రింగ్గా మంటలమే ఒక యూనిట్ మండలాధ్యక్షుడు అనటో డైరెక్ట్గా రాహుల్ గాంధీని కలిసే పరిస్థితి తీసుకొస్తే ఎమ్మెల్యేకి నిలబడ్డాడు ఎంపీకి నిలబడ్డాడు పక్కన పెట్టండి ఇవాళ మండలాధ్యక్షులే క్షేత్రస్థాయిలో మా సైన్యాధిపతులు వాళ్ళే బూత్ కమిటీలు వాళ్ళే గ్రామ కమిటీలు వాళ్ళే మండలాన్ని నిర్వహిస్తే ఐదు వందల ఎనభై నాలుగు మండలాలల్లా అదేవిధంగా మున్సిపాలిటీస్ ఇవేవైతున్నాయి వాటిలల్లో డివిజన్ కమిటీలు డివిజన్ కమిటీలే కాదు గ్రేటర్ హైదరాబాద్లో లేకపోతే వరంగల్ లాంటిలా బస్తీ కమిటీలు వేస్తా మూర్తి గారు డివిజన్ కమిటీలు అంటే ఇక్కడ ఓట్లు చాలా పెరిగిపోయినాయి దాంతో బస్తీలలో ఉండే సమస్యల్ని పరిష్కరించే వాళ్ళు లేరు నేను తప్పకుండా పట్టణాలలో బస్తీల కమిటీలు డివిజన్ల కమిటీలు వేస్తా గ్రామాలలో బూత్ కమిటీలు వేస్తా గ్రామ కమిటీలు వేస్తా మండల నాయకత్వాన్ని బలోపేతం చేస్తా రాబోయే రోజుల్లో మండల మండలకు పార్టీ అధ్యక్షులు ఉండే వాళ్ళ అభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తాం వాళ్ళతోనే రాహుల్ గాంధీని కల్పిస్తాము నేను ఇవన్నీ చెప్పినా తొందరలోనే కేటీఆర్ కాపీ చూడు బస్తీ కమిటీలు అని నేను చెప్తున్నా కదా ఈ దిక్కుమాల నుండి సొంత తెలివితేట లేవు బస్తీ కమిటీలు వేస్తున్నాను వారం రోజులు రాకపోతే మీరు చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్